గోంగూర రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థం ఏంటో చూద్దామా. గోంగూర రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఎండు రొయ్యలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, శనగపప్పు 1 టీస్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, మినపప్పు 1 టీస్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, జీలకర్ర 1 టీస్పూన్, గరం మసాలా 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ నూనె వేద్దాం. ఇప్పుడు మనం రొయ్యలు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. సో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేద్దాం. తర్వాత మినపప్పు, శనగపప్పు వేసి కలిపేసుకుందాం. గోంగూర అలాగే వేసేస్తారా లేక? అవునండి, డైరెక్ట్ వేద్దాం. సో మీ నాన్ వెజ్ బాగా చేస్తారా వెజ్ బాగా చేస్తారా? నాన్ వెజ్ అండి. సో ఇవి వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా. సో మటన్లో ఎన్ని వెరైటీస్ చేయగలరు? మటన్ లివర్, కాలపులుసు, మటన్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ ఏదైనా సరే మటన్ సంబంధించిన అన్ని నేర్చుకున్నారు. అలానే చికెన్ రాదని కాదండి, ఫేవరెట్ మటన్. ఫేవరెట్ మటన్ కాబట్టి అందులో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని నేర్చుకున్నారు అంటున్నాను. జనరల్గా మటన్ కాళ్ళ సూప్ అది పెట్టడం చాలా మందికి రాదు, అంత కరెక్ట్గా కుదరదు అనేసి. బట్ మీరు అన్ని నేర్చేసుకున్నారు కదా, పెద్దమ్మ దగ్గర నుండి నేర్పించింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. పసుపు వేసుకుందామండి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. సో ఇది ఫస్టే మనం కడిగి పెట్టుకోవాలి. తలతోకలు ఫస్టే తీసేసి వేడి నీళ్ళలో వేసి కడగాలండి. ఒకటికి రెండు సార్లు కడిగిన ఇసుక అది ఉంటుంది కాబట్టి మనం శుభ్రంగా కడుక్కుని చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఆయిల్లో చాలాసేపు వేగనిస్తే బాగుంటుందండి బేసిక్గా, ఎందుకంటే క్రిస్పీనెస్ వస్తుంది రొయ్యకి. అది కరకరలు ఆడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేయిస్తే బాగుంటుంది అంటున్నారు. మూత పెట్టద్దాం మరి. యా పెడదాం. గోంగూర తర్వాత ఇస్తారా? లాస్ట్ కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చుండ్రు పట్టుకుందంటే ఒక పట్టాన వదలదు, చాలా చిరాగ్గా ఉంటుంది. ముఖ్యంగా చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి చుండ్రు తగ్గడానికి ఏం చేయాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాలి. అదేంటంటే తమలపాకులు కొన్ని తీసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని మాడుకు బాగా పట్టించేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక ప్రయత్నించినట్లయితే చుండ్రు త్వరగా తగ్గుతుంది. చిట్కా చూసాం కదా, చూసేద్దాం. రొయ్యలు ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. ఉప్పు, ఇప్పుడు గోంగూర వేసుకుందామండి. నీళ్ళు అవసరమా? అలాగే ఉంచేస్తే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటా. సో అలాగే మగ్గ పెట్టేసుకోవాలా? రెడ్ కలర్ గోంగూర వేసుకుంటే ఎక్కువ పుల్లగా ఉంటుంది. ఎర్ర గోంగూర, ఎర్ర గోంగూర వాటర్ పోసుకుంటా. సరిపోతుంది ఇంకా వేయనా? వేయండి. చాలా సరిపోతుంది. కాసేపు మగ్గనిద్దామండి. సో మూత పెట్టుకుందాం. పెట్టద్దామా? మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? యా చూద్దాం. సో ఇట్లా నూనె పైకి తేలుతుందంటే మనం అయిపోయినట్ట. యా అండి. లాస్ట్లో గరం మసాలా, గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాం.
గోంగూర రొయ్యల కూర రెడీ అండి. గోంగూర రొయ్యల కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. గోంగూర రొయ్యల కూర తయారీ విధానం, ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, గోంగూర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోంగూర రొయ్యల కూర రెడీ.